हेलो फ्रेंड्स ఈరోజు మన ఈ వీడియోలో మరొక కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో చెప్పబోయే ఐటమ్ ప్రతిరోజు లక్షల మంది కొని వాడే ఐటమ్ కావడం వల్ల దీనికి విపరీతమైన మార్కెట్ అనేది ఉంది సో ఈ బిజినెస్ ద్వారా రోజుకి దాదాపు 5000 రూపాయల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది అది కూడా సరైన ప్లానింగ్ చేసి కష్టపడినట్లయితే ఇక ఆ బిజినెస్ పేరు ఏంటంటే స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ దీన కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మీ ఇంట్లోనే ఒక చిన్న గది ఉంటే చాలు ఇక ఈ మెషిన్ లో డిష్ వాషింగ్ చేసే స్క్రబ్బర్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల వస్తువులను కూడా ప్యాకింగ్ చేయవచ్చు చిన్న పిల్లల కార్లు బొమ్మలు టూత్ బ్రష్లు సెల్స్ మసాలా ఐటెంలు ఇంకా ఇలా చాలా రకాల వస్తువులను కూడా సులభంగా ప్యాక్ చేసి అమ్మవచ్చు అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం స్క్రబ్బర్స్ ప్యాకింగ్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ స్క్రబ్బర్స్ ప్యాకింగ్ బిజినెస్ వల్ల మనకు ఎంత లాభం ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు పూర్తిగా వివరంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొదట ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి ఏమిటో ఇప్పుడు చూద్దాం దీనికి ప్యాకింగ్ మెషిన్ కావాలి రెండవది షీట్స్ అవసరం ఉంటాయి మూడు బ్లిస్టర్స్ కావాలి నాలుగు స్క్రబ్బర్స్ ఈ స్క్రబ్బర్స్ కాకుండా ఇందాక చెప్పినట్టుగా కార్లు కానీ బ్రష్లు కానీ చిన్నపిల్లల బొమ్మలు ఏవైనా సరే అవి కానీ మసాలా ఐటెంలు కానీ మీరు ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు మనం ఈ స్క్రబ్బర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ మెషిన్ అనేది కెపాసిటీని బట్టి రెండు రకాలుగా వస్తుంటాయి ఒకటి చిన్న మెషిన్ మరొకటి కొంచెం పెద్ద మెషిన్గా ఉంటుంది ఈ రెండు మెషిన్లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మెషిన్లో చాలా రకాల ఐటమ్స్ ఈ విధంగా ప్యాక్ చేసి సులభంగా అమ్మవచ్చు ఇక ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ అంటే తయారీ ఖర్చు ఎంత ఉంటుందో ఇప్పుడు క్లియర్గా చెప్తాను స్క్రబ్బర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము ఎందుకంటే ఇవి ప్రతిరోజు పెద్ద మొత్తంలో అమ్ముడుపోతూ ఉంటాయి కాబట్టి వీటికి మార్కెట్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది ఇక ఈ డీటెయిల్స్ చూసినట్లయితే 12 పీసుల స్క్రబ్బర్స్ని ఒక షీట్లో ప్యాకింగ్ అనేది చేస్తారు సో ఒక షీట్కి మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం షీట్స్ ఇవి 1-6 రూపాయలు ఉంటుంది ఒక షీట్లో 12 ప్యాకింగ్ అనేది వస్తుంది బ్లిస్టర్స్ ఇవి 200 నుంచి 300 రూపాయల వరకు కిలోకి ఖర్చు అవుతుంది ఒక కిలోకి 1000 పీసుల బ్లిస్టర్స్ అనేవి వస్తాయి నేను ఇక్కడ 300 రూపాయలకు కిలో చొప్పున లెక్క కట్టాను సో ఒక ప్యాక్లో 12 పీసులు వస్తాయి కాబట్టి 12 పీసులు ఇంటూ 30 పైసలు అంటే 3.60 రూపాయలు మనకి 12 బ్లిస్టర్లకు అవుతాయి ఇక స్క్రబ్బర్స్ ఈ స్క్రబ్బర్స్ 135 రూపాయల నుంచి 210 రూపాయల వరకు కేజీ చొప్పున ఉంటాయి సో మనకు 210 రూపాయలు మంచి క్వాలిటీవి నేను లెక్క పెట్టాను సో 12 × 2.10 రూపాయలు మనకు 25 రూపాయలు అనేవి ఈ స్క్రబ్బర్స్కు ఖర్చు అవుతుంది సో టోటల్గా ఖర్చు చూసినట్లయితే మొదట షీట్లకు 6 రూపాయలు బ్లిస్టర్స్కి 3.60 రూపాయలు స్క్రబ్బర్స్కి 25 రూపాయలు టోటల్ కాస్ట్ మనకు ఒక షీట్ అంటే ఒక షీట్లో 12 స్క్రబ్బర్స్ ప్యాకింగ్ ఉంటుంది దానికి వచ్చేసి 34.60 రూపాయలు ఖర్చు అవుతుంది సో మనం టోటల్గా 35 రూపాయలు అనుకున్నట్లయితే ఒక షీట్ తయారీకి దాదాపు 35 రూపాయలు ఖర్చు అవుతుంది మరి పవర్ బిల్ ఇంకా చెప్పలేదు కదా అయితే దానికంటే ముందు
మరి ఇంత చిన్న బిజినెస్ లో ఒక రోజుకి 5000 ఏ విధంగా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చుంటే బిజినెస్ కాదు కదా. ఇక స్క్రబ్బర్స్ మార్కెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీటిని మీరు హోల్సేల్ షాప్ లో కాకుండా కిరాణా షాప్ ల వారికి నేరుగా రిటైల్ గా అమ్మడం వల్ల చాలా మంచి లాభాలు అనేవి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఒక 2 లక్షల జనాభా ఉన్నటువంటి చిన్న పట్టణం తీసుకుంటే తప్పకుండా అక్కడ కనీసం 300 నుంచి 500 కిరాణా షాపులు అనేవి ఉంటాయి. మొదటి నెల రోజులు మీరు ప్రతి షాప్ కి వెళ్లి మీ ఐటమ్ ని మీరే సొంతంగా సేల్ చేసుకోవాలి. దానివల్ల ఆ 500 షాప్స్ మీ చేతిలోనే ఉంటాయి, అలాగే ఉంచుకోవాలి. వారికి వారానికి ఒకసారి 5 షీట్ల చొప్పున ఒక్కొక్క షాప్ వారికి ఇచ్చినట్లయితే ప్రతిరోజు తిరిగే అవసరం ఉండదు. ఈ లెక్కన 500 షాప్స్ కి 5 షీట్ల చొప్పున వారానికి 2500 షీట్లు అనేవి మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అదే నెలకైతే దాదాపుగా 4 వారాలకు కాబట్టి 10000 షీట్లు అనేవి అమ్మవాల్సి ఉంటుంది. ఒక్క నెల కష్టపడితే తర్వాత నెల నుండి మీరు సొంతంగా తిరగకుండా 4 కుర్రాలను సేల్స్ కోసం పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈవినింగ్ కేవలం ఒక 2-3 గంటలు పనిచేసి ఈ షాప్స్లలోకి వెళ్ళి మీ ప్రొడక్ట్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. రోజు వారికి సాయంత్రం మాత్రమే పని కాబట్టి ఒక్కొక్కరికి 2000 ఇస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు లాభాలు చూద్దాం. 12 పీసుల స్క్రబ్బర్ షీట్ ఒకటి తయారు చేయడానికి 35 రూపాయలు ఖర్చు అవుతుందని ఇందాక తెలుసుకున్నాం. దీన్ని ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు 60 నుంచి 65 చొప్పున అమ్ముతున్నారు. ఇక మీరు 35 రూపాయల షీట్ని లాభం 15 రూపాయలు కలుపుకొని 50 రూపాయలు లేదా 52 రూపాయల చొప్పున అమ్మవచ్చు. ఇలా అయితే మీకు ఒక షీట్ మీద 15 రూపాయల చొప్పున లాభం అనేది మిగులుతుంది. ఇందాక చెప్పినట్టు ప్లానింగ్ ప్రకారం నెలకి 10000 షీట్లు అమ్మగలిగితే 10000 × 15 రూపాయలు అంటే 150000 రూపాయలు నెలకు అవుతుంది. అంటే రోజుకి లాభం 5000 రూపాయలు వచ్చినట్లే కదా. అయితే ఈ మొత్తంలో ఎంత లాభం తగ్గినా సేల్స్ తగ్గినా ఆదాయం మాత్రం పెద్ద మొత్తంలో ఉండగలుగుతుంది. అయితే ఇందాక కరెంట్ బిల్లు గురించి చెప్పలేదు. ఇప్పుడు ఈ లాభాల నుండి పవర్ బిల్లు 1000 నుంచి 1500 రూపాయలు కట్టడం పెద్ద కష్టమేం కాదు. సో ఫ్రెండ్స్, ఈ మిషన్లో స్క్రబ్బర్స్తో పాటు టాయ్ కార్స్, బ్రష్లు, సెల్స్, మసాలా ఐటమ్స్, ఇంకా మీకు కొత్తగా ఆలోచనతో ఏవే ఐటమ్స్ అయితే మీరు ప్యాక్ చేయించి ఇవ్వగలుగుతారో వాటన్నిటిని కూడా మీరు సొంతంగా ప్యాకింగ్ చేసి ఇవ్వవచ్చు. ఇక ధర కూడా మీరే ఫిక్స్ చేసి అమ్మవచ్చు. ఈ మిషన్ ధర వచ్చేసి చిన్న మిషన్ 40000 వరకు ఉంటుంది, పెద్ద మిషన్ వచ్చేసి 110000 వరకు ఉంటుంది. ఇక ఈ చిన్న మిషన్ కెపాసిటీ అనేది గంటకి 60 షీట్లు తయారు చేయవచ్చు. అంటే ఒకరోజు 8 గంటలు వర్క్ చేసినట్లయితే దాదాపు 500 షీట్లు అనేవి తయారవుతాయి. సో ఏ బిజినెస్లో అయినా ఈజీ మనీ అనేది ఉండదు. మార్కెటింగ్ కావాలంటే తప్పకుండా కష్టపడాలి. అయితే బైబ్యాక్ అంటే మోసం అనుకుంటాం, సొంత మార్కెటింగ్ అంటే కష్టం అనుకుంటాం. కానీ సొంత మార్కెటింగ్ చేస్తేనే ఎంతో లాభాలు సంపాదించవచ్చు. మొదట్లో కష్టపడ్డా తర్వాత దర్జాగా కూర్చొని తినవచ్చు. ఈ మిషన్ సప్లయర్స్ యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వారికి కాల్ చేసి మిషన్ కొనుగోలు చేసి బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు పొందవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్.